తాజా సర్వేలో ఏం తేలిందంటే ప్రపంచంలోకెల్లా కెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యం మనది పలు దేశాల్లో పలు రకాల డెమోక్రసీలు ఉన్నాయి కానీ మనది బహుళ పార్టీ వ్యవస్థ అంటే ప్రజల ఎదుట పరిమిత ఆప్షన్స్ కాకుండా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఈ దేశపు అత్యున్నత ప్రధాని పీఠం ఎక్కాలనే కోరిక ఉన్న నాయకులు కోకోలలు కెపాసిటీ అనేది మర్చిపోండి కొన్నిసార్లు నంబర్ లాటలో తగిలినా తగలొచ్చు లాటరీ దేవగౌడ చంద్రశేఖర్ గుజరాల్ వీళ్ళంతా ఆ గజమాల అనుకోకుండా మెడలో పడిన ప్రధానులే కదా ఏదో రాష్ట్రంలో బలంగా ఉన్న స్థితిని బట్టి లెక్కేస్తే మన దేశంలో కనీసం పద్దెనిమిది పార్టీలను పరిగణలోనికి తీసుకోవచ్చు మిగతావి తోచ్ ఇప్పుడు యశ్వంత్ సిన్హా శరద్ పవార్ ఎక్సెట్రా కొత్త అతుకుల బొంతను కుట్టే పనిలో పడ్డారు కదా అందుకే మన ప్రజలు ఏ నాయకుడిని ప్రధానిగా అంగీకరిస్తున్నారు అనే ప్రశ్న మళ్ళీ చర్చనీయాంశమైంది అంశమైంది ఈ మధ్య ఇన్స్టాంట్ సర్వేలు వచ్చి పడ్డాయి కదా ది ప్రింట్ అనే న్యూస్ సైట్కు ప్రశ్న అనే ఓ ఆన్లైన్ సంస్థ ఎప్పటికప్పుడు పలు అంశాలపై సర్వే చేసి ఇస్తూ ఉంటుంది శరద్ పవార్ కొత్త దుకాణం ఏర్పాట్ల నేపథ్యంలో అర్జెంటుగా ఈ ప్రశ్నం ఓ సర్వే చేసింది అందులో మనకు కావలసిన ప్రధాని ఎవరు అనేదే ప్రశ్న మనకు పేరుకు పార్టీ స్వామ్యం అధ్యక్ష ప్రజాస్వామ్యం కాదు కానీ వ్యక్తుల ప్రభావం చాలా ఎక్కువ నెహ్రూ ఇందిరా తరువాత మోదీ వాళ్ళ ఇమేజీ పార్టీకి ఉపయోగకరం మరి ఇప్పుడు ఏ నాయకులకు ప్రజల యాక్సెప్టెన్సీ లెవెల్ ఎంత మేరకు ఉంది ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఓ కొత్త ప్రశ్న ఏంటి మోదీ కాకపోతే ఎవరు అసలు ఎవరైనా ప్రాంతీయ నాయకుడు రాష్ట్రాల సరిహద్దుల్ని బ్రేక్ చేసి ఓ జాతీయ హీరోగా కనిపిస్తున్నాడా ఇప్పుడు ప్రశ్నం సంస్థ పన్నెండు పెద్ద రాష్ట్రాల్లో అంటే యూపీ మహారాష్ట్ర బెంగాల్ బీహార్ తమిళనాడు మధ్యప్రదేశ్ కర్ణాటక గుజరాత్ రాజస్థాన్ కేరళ తెలంగాణ జార్ఖండ్ రాష్ట్రాల్లోని మూడు వందల తొంభై ఏడు ఎంపీ నియోజకవర్గాలు రెండు వేల మూడు వందల తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఇరవై వేల మందితో ఓ సర్వే చేసింది ఇలాంటి సర్వేలు నిజంగా ప్రజాభిప్రాయాన్ని పట్టి చూపిస్తాయా అనేది క్వశ్చన్ మార్కే కానీ రఫ్గా ట్రెండ్ చెబుతాయి ఇది ఆ సర్వే ఫలితం మోదీ సహజంగానే బెటర్ ఛాయిస్గా మరోసారి కనిపిస్తున్నాడు ముప్పై మూడు శాతం వరకు ప్రజలు మోదీకే జయ అంటున్నారు ఇప్పటికీ నోట్ల రద్దు నుంచి కరోనా ఫెయిల్యూర్ల దాకా ఎన్నెన్ని మరకలున్నా సరే వేరే సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం మోదీకి ఇలా అనుకూలిస్తుంది అనుకోవాలా మెచ్యూరిటీ లెవెల్స్లో నానాటికి దిగదుడుపు అనిపించుకున్నా సరే రాహుల్ గాంధీకి పదిహేడు శాతం ప్రజలు సై అంటున్నారు విశేషమే సో మోదీకి సమీప ప్రత్యర్థి రాహుల్ గాంధీ మాత్రమే కానీ ఈ పీకేలు పవార్లు యశ్వంతులు రాహుల్ను పక్కకు దోసేసి కొత్త మొహాల్ని ప్రజల ఎదుట నిలబెట్టే విఫల ప్రయత్నాలు చేస్తున్నారు విచిత్రం ఏంటంటే నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ లీడర్లందరూ కలిసి కూడా రాహుల్ సంపాదించిన యాక్సెప్టెన్సీ లెవెల్ సాధించలేదు మొన్నటి బెంగాల్ విజయం తరువాత మమతా రేంజ్ కాస్త పెరిగింది సో ఆమెకు ఏడు శాతం మద్దతు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు కానీ ఆమెకు ధీటుగా కనిపిస్తున్న లీడర్ యోగి ఆరు శాతం విశేషమే ఇక మిగతా వాళ్ల స్థానాలేంటో ఈ చార్ట్ చెబుతోంది ఫెడరల్ ఫ్రంట్ పెడతాడు మా సారు ప్రధాని అవుతాడు ఢిల్లీలో గత్తరు లేపుతాడు అని టిఆర్ఎస్ గప్పాలు కొట్టుకుంది కదా అప్పట్లో కేసీఆర్ యాక్సెప్టెన్సీ రేంజ్ కేవలం సున్నా పాయింట్ ఏడు శాతం జగన్ పేరు అసలు లిస్టులోనే లేదు ఏపీలో వాటర్లు కొందరిని ఎంపిక చేసుకుంటే తనకు ఎంతో కొంత శాతం మద్దతు లెక్కలోకి వచ్చేదేమో నేను ప్రధాని అవుతాను అని కలలు కంటున్న శరద్ పవార్ ఒక శాతం మద్దతు కూడా సంపాదించలేదు గతంలో అయితే మాయావతి ఫరీక్ అబ్దుల్లా చంద్రబాబు లాలూ ప్రసాద్ దేవగౌడ తదితరుల పేర్లు జాబితాలో కనిపించేవేమో ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో వాళ్ళు అప్రస్తుత నాయకులు అయిపోయినట్టున్నారు ప్రత్యేకించి చంద్రబాబు ఇమేజ్ దారుణంగా కోల్పోయి మరీ సోదిలేక లేకుండా పోవడం తెలుగు ప్రజలకు ఆసక్తికరంగా కనిపించే అంశం